నవ్వు నారాయణుడు ఇచ్చిన వరమన్నారు పెద్దలు ఆ మాటనే పట్టుకుని సాగారు ఈవీవీ సత్యనారాయణ నవ్వడంలోని యోగాన్ని నవ్వించటంలోని భోగాన్ని గురువు జంధ్యాల దగ్గర ఒడిసిపట్టి ఆపై కితకితలు పెట్టి జంబరకడి పంబ పలికించారు ఆయన పూయించిన నవ్వుల పువ్వుల గుబాళింపు ఈనాటికి ఆనందం పంచుతోంది ఆహ్లాదం పెంచుతోంది ఈవీవీ సత్యనారాయణ పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిన పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడి గ్రామంలో జన్మించారు చదువుకునే రోజుల నుంచి సినిమాలు చూస్తూ వాటిలోని తప్పప్పులను మిత్రులతో చర్చిస్తూ సాగారు ఈవీవి సినిమాల పిచ్చి ముదరటంతో ఇంటర్మీడియట్ ముందుకు సాగలేదు ఇలా కాదని పెద్దవాళ్లు కూడా చేసేశారు అయినా సినిమాపై ఆకర్షణ ఏమాత్రం సన్నగిల్లలేదు భార్యకు తన మనసులోని మాటను చెప్పి మద్రాసు బయలుదేరారు సత్యనారాయణ అక్కడ పలు ప్రయత్నాలు చేశారు దేవదాసు కనకాల దర్శకత్వం వహిస్తున్న నాగమల్లికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు ఆ తర్వాత నవతా కృష్ణంరాజు నిర్మించిన చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అక్కడే నాలుగు స్తంభాలాటలు జంత్యాలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది నుంచి జంత్యాల చిత్రాలకు అసోసియేట్గా చేస్తూ సాగారు ఆ తర్వాత తానే దర్శకత్వం వహించాలన్న సంకల్పంతో కథలు తయారు చేసుకున్నారు ఆయన కథలు విన్నవారు నవ్వుకున్నవారు నవ్వేసి ఊరుకున్నవారు ఇలా ఎంతోమంది ఉన్నారు అయితే సత్యంలో ఏదో ఉందని గుర్తించింది నట నిర్మాత కుమార్ డి రామానాయుడు మేనల్లుడైన అశోక్ కుమార్ ఏవివిని దర్శకునిగా పరిచయం చేస్తూ చెవిలో పువ్వు చిత్రాన్ని నిర్మించారు సినిమాలో అన్ని అమరాయి కానీ సినిమా విజయాన్ని సాధించలేకపోయింది టైటిల్ దెబ్బ కొట్టింది అని పరువురు చెప్పారు ఆ సమయంలో ఏవీవీ ప్రోత్సహించింది రామానాయుడే ఆయన కాంపౌండులో చేరి పనిచేస్తుండగా కమలహాసంతో నాయుడు ఇంద్రుడు చంద్రుడు నిర్మిస్తున్నారు ఆ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేశారు ఏవీవి ఆ సమయంలో కమల్తో కలిసి పనిచేయటంతో స్క్రిప్ట్ ఎలా చక్కదిద్దవచ్చునో తెలిసింది ఆపై రామానాయుడు నిర్మించిన ప్రేమ ఖైదీని రూపొందించారు ఏవీవి ఈసారి గురి తప్పలేదు ప్రేమ ఖైదీ మంచి విజయం సాధించింది ఇక ఈవీవి వెను చూసుకోలేదు ఈవీవి సత్యనారాయణ గురువు జంధ్యాలలాగే నవ్వునే నమ్ముకొని ముందుకు సాగారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా అప్పులాపారావు ఆ ఒక్కటి అడక్కు అలీబాబా దొంగలు వంటి చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేశారు ఇక నరేష్తో ఈవీవి తెరకెక్కించిన జంబలికేడి పంబ పూయించిన నవ్వులను ఎవరు మాత్రం మరిచిపోగలరు శ్రీకాంత్ హరీష్ వినోద్ కుమార్ వంటి వర్ధమాన కథానాయకులకు ఈవీవీ చిత్రాలే పేరు సంపాదించి పెట్టాయి ఓవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఆమె వంటి ఆలోచింపచేసే చిత్రాన్ని రూపొందించారు చిరంజీవితో అల్లుడా మజాక నాగార్జునతో వారసుడు హలో బ్రదర్ వెంకటేష్తో అబ్బాయి గారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు బాలకృష్ణతో గొప్పింటి అల్లుడు వంటి చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని తెరకెక్కించింది ఈవీవీనే అలా సక్సెస్ రూటులో భలేగా సాగిపోయారు ఈవీవి తానే నిర్మాతగా మారి ఈవీవి సినిమా పతాకంపై తొలి ప్రయత్నంగా చాలా బాగుంది తీశారు తర్వాత మరికొన్ని చిత్రాలు ఈ బ్యానర్ పైనే రూపొందించారు ఏవి సత్యనారాయణ ఇద్దరు కుమారుల్లో రాజేష్ను హీరోగానూ నరేష్ను డైరెక్టర్గానూ చూడాలనుకున్నారు నరేష్ కూడా కొన్ని సబ్జెక్టులు రాసుకున్నానంటూ చెప్పేవాడు అయితే అల్లరి చిత్రంతో నరేష్ హీరో అయ్యాడు అంతకుముందు ఈవీవీ డైరెక్షన్లోనే హాయి చిత్రం ద్వారా రాజేష్ హీరో అయినా అంతగా అలరించలేకపోయాడు తన వీళ్ళిద్దరినీ హీరోలుగా పెట్టి నువ్వంటే నాకిష్టం తీశారు అది అలరించలేకపోయింది తరువాత అల్లరి నరేష్తో కొన్ని హాస్య చిత్రాలు తెరకెక్కించారు ఈవీవి రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఒకటిన ఈవీవి మూశారు ఆయన లేకపోయినా ఈవీవి పండించిన నవ్వుల పువ్వులు మాత్రం ఇంకా సువాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి